సంధ్యారాధనకు స్వాగతం. ప్రిలరా, మన హృదయంలో ఏముందో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు మనం చెప్పము, కానీ మన హృదయంలో మనం ఏం ఆలోచిస్తున్నామో అది మన ముఖం ఇతరులకు తెలియజేస్తుంది. అందుకే ఇంగ్లీష్లో ఒక సెయింగ్ అంటారు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. చూడండి, మనం చాలా సంతోషం ఉన్నప్పుడు మన ముఖం వెలుగుతూ ఉంటుంది. నీ హృదయంలో బాధ ఉన్నప్పుడు ఆ బాధ నీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా బాధతో ఉన్నప్పుడు మనుషులు గుర్తుపెట్టి నీకేమైంది అని అడుగుతూ ఉంటారు. ఆదికాండంలో మనం చూస్తున్నాం ప్రిలరా, కయీను హేబెలు ఇద్దరు అన్నదమ్ములు. దేవుడు హేబెలు అర్పణని అంగీకరించినప్పుడు కయీనుకు అది నచ్చలేదు, అసూయ కలిగింది. అసూయ కలిగినప్పుడు ఆ అసూయ హృదయంలో పెట్టుకున్నాడు కనుక ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. కొంతమంది చూడండి, ఎవరినైనా వాళ్ళ ముందు అప్రిషియేట్ చేస్తే, మెచ్చుకుంటే వెంటనే వాళ్ళ ముఖం చిన్నగైపోతుంది. లేక వీళ్ళకి లాభం కలగకుండా వేరే వాళ్ళకి లాభం కలిగితే, మేలు కలిగితే వాళ్ళ ముఖం చిన్నపుచ్చుకుంటారు. హేబెలు ఆశీర్వాదాన్ని చూసి, ఎప్పుడైతే హేబెలు అర్పణని దేవుడు అంగీకరించాడో కయీను తన ముఖాన్ని చిన్నపుచ్చుకున్నాడు. ఇది ఎవరో గుర్తుపట్టి అడగలేదండి. వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ ఇంకెవరో కానీ ఎందుకు కయీను నువ్వు చిన్నపుచ్చుకున్నావు, ఏమైంది అని అడగలేదు. కయీను ఎవరు ప్రశ్నించారంటే దేవుడు కయీను అడుగుతున్నాడు, కయీను నీవు ఎందుకు నీ ముఖాన్ని చిన్నపుచ్చుకున్నావు అని అడిగాడు. అంటే ప్రిలరా, ఏం లేదు అని కయీను అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో పాపము నీ వాకిట పొంచి ఉన్నది, అది నిన్ను ఏలనివ్వకు అన్నాడు. తన హృదయంలో ఉన్న పాపం ఎవరికి కయీను చెప్పలేదు, ఏం లేదు అన్నాడు. కానీ ఆయన ముఖ కవలికను బట్టి, ఆయన ముఖం చిన్నపుచ్చుకున్నందున దేవుడు కయీనుతో అన్నాడు, నీ ముఖం నువ్వెందుకు చిన్నపుచ్చుకున్నావంటే. అంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన హృదయములో సంతోషం ఉండాలంటే, మన హృదయంలో యథార్థత ఉండాలంటే, మన హృదయంలో మంచితనం ఉండాలి అని అంటే అది ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది ప్రిలరా? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసార్లు ప్రార్థన అంటే దేవుణ్ణి మనకు కావాల్సింది అడగటం అని చాలామంది అనుకుంటారు. కాదండి, ప్రార్థన చేస్తుంటున్నప్పుడు నీ హృదయం నీ ఆలోచన రూపాంతరపరచబడుతుంది. అందుకే లుకా సువార్త 9:29 మనం చూసినట్లయితే, యేసుప్రభు ప్రార్థన చేయటానికి కొండపైకి వెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు శిష్యులని వెంటబెట్టుకొని ఆయన కొండపైకి వెళ్ళినప్పుడు వాక్యం ఏం పలుకుతుందంటే, యేసుప్రభు ప్రార్థిస్తుంటున్నప్పుడు ఆయన ముఖ రూపము మారిందంట. మారి గొప్ప వెలుగుతో ఆయన నింపబడ్డాడు. ఆయన వస్త్రాలు దగదగా సూర్యుడి కాంతి వలె ప్రకాశిస్తున్నాయి. ఆయన ముఖ రూపం మారిపోయి వెలుగుతో నింపబడ్డది. ప్రిలరా, పేతురు చూస్తున్నాడు. అప్పుడు ఏలియా, మోషే ప్రవక్తలు దిగి వచ్చి యేసుప్రభుతో యెరూషలేములో యేసుప్రభు చేసే నిర్గమం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు పేతురు యేసుప్రభుతో అంటున్నాడు, ఇదిగో ఏలియాకి, మోషేకి, ప్రభువా మీకు ఇక్కడ మేము పర్ణశాల కట్టించాలా అని చెప్పి ఆయన అడిగాడు. వాక్యం ఏం పలుకుతుందంటే, అప్పుడు ఒక మేఘము కమ్ముకొని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినుడి అని ఒక స్వరము పరలోకం నుండి వినబడ్డది. అక్కడ మనం గమనిస్తుందంటే ఏంటంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసుప్రభు ప్రార్థిస్తుంటుండగా ఆయన ముఖ రూపము మార్చబడ్డది. అంటే హృదయంలో అప్పటి వరకున్న కలవరము తొలగించబడి హృదయంలో ఒక సమాధానం వచ్చింది. ఎప్పుడైతే ఒక మనిషి హృదయంలో సమాధానం ఉంటుందో ఆ ముఖములో వెలుగు ఉంటుంది. పాత నిబంధనలో నిర్గమా కాండంలో మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు ప్రజల్ని బానిసత్వంలోంచి ఎర్ర సముద్రం దాటించి బయటికి నడిపించిన మోషే దేవుని ఆజ్ఞలు తీసుకురావటానికి కొండపైకి వెళ్ళాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, 40 దినములు ఉపవాసం ఉండి ఆయన దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రసన్నతలో ఆయన ఆనందిస్తున్నాడు. వాక్యం ఏం పలుకుతుందంటే, ఆయనకి ఆహారం కానీ పానీయము కానీ, అంటే తినటం త్రాగటం ఇవేమీ లేదు. ఒక్క పూట మనం అన్నం తినకపోతే మన ముఖం పీక్కుపోతుంది. ఏమైంది అని మనుషులు అడుగుతారు. కానీ 40 దినములు మోషే దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు మోషే ముఖము వెలుగుతో నింపబడ్డదంట. మోషే
కొండ దిగి కిందకి వస్తున్నప్పుడు ఆ వెలుగును ఇజ్రాయేలు ప్రజలు చూడలేకపోయారంట. మీరు గమనించండి, ఆ వెలుగును ఇజ్రాయేలు ప్రజలు చూడలేక మోషే తన ముఖానికి ముసుగు వేసుకున్నాడంట. చూడండి, ఒక బ్రైట్ లైట్ ని మనం చూడలేం, చెయ్యి అడ్డు పెట్టుకొని చూస్తాము, లేకపోతే మన కళ్ళు అటు నుంచి మనం తిప్పేస్తాం, అంటే అంత కాంతిని మనం చూడలేం. ఇక్కడ మోషే ముఖాన్ని చూడలేకపోయాడంట. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు, ప్రార్థన చేస్తుంటున్నప్పుడు మన ముఖం ప్రకాశించబడుతుంది. యేసుప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖ రూపము మారేను అంటున్నాం, ఆయన వెలుగుతో నింపబడను అని మనం చూస్తున్నాం. అలాగే ఎప్పుడైతే మోషే కొండ మీద దేవుని సన్నిధిలో ఉన్నాడో ప్రిలరా, ఆయన ముఖం వెలుగుతో నింపబడి ప్రజల మధ్యలోకి మోషే వస్తున్నప్పుడు తన ముఖానికి ముసుగు వేసుకున్నాడంట. స్టెఫెన్ను మనం చూస్తున్నప్పుడు, స్టెఫెన్ ప్రార్థిస్తుండగా, స్టెఫెన్ దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటుండగా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏం సాక్ష్యమిస్తున్నారంటే, స్టెఫెన్ ముఖము దేవదూత వలె మారిపోయిందంట. ప్రియబిడ్డ, ముఖము ప్రకాశించబడుతుంది అంటే అర్థం ఏమిటో తెలుసా? నీ హృదయము మారుతుంది. నీ హృదయం మారుతుందంటే ఏంటో తెలుసా? నీ జీవితము మారుతుంది అని అర్థం. ప్రియబిడ్డ, నీ జీవితం మారాలి అంటే నీ హృదయం వెలిగించబడాలి. నీ హృదయం వెలిగించబడాలి అంటే నీవు ప్రార్థన చేయాలి. అందుకే రూపాంతర కొండ అని మనం అంటున్నాం. రూపాంతర కొండ ఏంటంటే, యేసుప్రభు ప్రార్థన చేస్తుండగా యెరూషలేములో యేసుప్రభు చేసే నిర్గమం గురించి మోషే ఎలియాలు యేసుప్రభుతో మాట్లాడి ఆయన బలపరుస్తున్నారు. ప్రియబిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దర్శనం, దేవుని స్వరం, దేవుని ఆత్మ, దేవుని ప్రేరణ నిన్ను బలపరుస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఏదైనా కూడా వాటన్నిటినీ నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఈరోజు నీ ముఖం ప్రకాశింపబడాలా, నీ హృదయం వెలిగించబడాలా? ప్రియబిడ్డ, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది. ఈరోజు నీ ముఖం ఎట్లుంది? కయీను ముఖంలాగా చిన్నబుచ్చుకునే ఒక ముఖముందా? దావీదును చూసినప్పుడు విషచూపము నిలిపిన రాజైన సౌలువలే నీ ముఖముందా? లేక స్టెఫెనులాగా సువార్తను ప్రకటిస్తూ ఆకాశం వైపుకు తేరి చూసి ప్రార్థిస్తుంటుండగా దేవదూత వల్లే ముఖం మారిన స్టెఫెను ముఖములాగా నీ ముఖముందా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని ప్రసన్నతను అనుభవించిన మోషే ముఖములాగా నీ ముఖము ప్రకాశింపబడుతుందా? ఎలా ఉంది? వెలిగించబడాలి అంటే ప్రార్థన ఆరంభించాలి. ప్రార్థన నీ జీవితాన్ని వెలిగిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రము నాయన, పరిశుద్ధాత్ముడా నా తండ్రి, నీకు వందనాలయ్యా. అవును ప్రభువా, మా ముఖం ప్రకాశించబడాలంటే మా హృదయం వెలిగించబడాలయ్యా. ఎప్పుడైతే హృదయం వెలిగించబడుతుందో తండ్రి, ముఖం ప్రకాశింపబడుతుంది, జీవితాలు మారుతాయి ప్రభువా. పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ప్రభువా నా తండ్రి నీ సన్నిధిని ప్రసన్న అనుభవిస్తూ నాయన అయ్యా వారి ముఖాలు వెలిగించుకోవటానికి, జీవితాలు వెలిగింపబడటానికి మీరే కృప చూపి నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, ప్రార్థన మీ ముఖాన్ని ప్రకాశింపజేస్తుంది. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.